So dear students, ippudu manam articles gurinchi telusukundam. Ee articles anevi moodu untavi manaku telusu a an the. Mari ee a an the lanu articles antarani manaku telusu kada. Vitini noun లేదా ప్రనౌన్ ముందు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఏ ఆన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు. అంటే అర్థం ఇవి ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉండవు. ఓకే, ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటువంటి సందర్భం ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, a student is coming from 9th classroom. Okay, 9వ తరగతి గది నుండి ఒక విద్యార్థి వస్తున్నాడు. అంటే a student అంటే ఆ విద్యార్థి ఎవరో మనకు తెలియదు కదా. సో కాబట్టి అయితే మనం దాని తర్వాత okay, a student is coming from 9th classroom అన్న తర్వాత మనం అతని గురించే మళ్ళీ మాట్లాడే సందర్భంలో మాత్రం ద అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో మరి ఏ అయిపోయింది, మరి ఆన్ ఎక్కడ వాడాలి, ఏ ఎక్కడ వాడాలి అంటే అచ్చు అంటే ఓవెల్ శబ్దం. ఓకే, ఓవెల్ సౌండ్తో కూడినటువంటి పదాల ముందు అంటే ఏ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఓవెల్ సౌండ్తో కూడినటువంటి పదం ఉన్నట్లయితే అక్కడ మనం ఆన్ అనేది ఉపయోగిస్తాం. సో అక్కడ ఒక పర్టికులారిటీ అనేది ఉండకూడదు. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన సందర్భంలో మనం ఏ వాడేటువంటి సందర్భంలో మనం ఓవెల్ సౌండ్తో కూడినటువంటి ఒక పదం ముందు ఏకు బదులుగా ఆన్ అనేది ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అన్ అంబ్రిల్లా, అంబ్రిల్లా అన్నప్పుడు ఆ అనేది ఏ సౌండ్ని ఇస్తుందండి, ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. అన్ యాపిల్ అన్నప్పుడు అన్ యాపిల్ అంటే ఏందండి, ఆ యాపిల్ అన్నప్పుడు ఇక్కడ ఓవెల్ సౌండ్ వస్తుంది. మీరు కావాలంటే తెలుగులోని అచ్చులతో కూడా వీటిని చూసుకోవచ్చు. అచ్చు శబ్దం అంటే తెలుగులో ఆ నుంచి అహ వరకు మనకు అచ్చులు అనేవి ఉన్నవి కదా. సో వాటికి సంబంధించినటువంటి అహ అనేది కూడా మీకు అమ్ అహ అని చెప్పేసి కూడా మీరు చెప్పుకున్నట్లయితే అచ్చుల్లో మీకు ఆ అనే అర్థమే వస్తుందన్నమాట. అమ్ అన్నప్పుడు కూడా మీకు ఆనే కదా, అది సౌండ్ ఎలా వస్తుంది, దేంతో స్టార్ట్ అవుతుంది, ఆ. సో తెలుగులోని అచ్చులను మీరు బేస్ చేసుకొని కూడా ఇక్కడ అది ఓవెల్ సౌండా కాదా అనేది గుర్తించే అవకాశం అనేది మాత్రం ఇక్కడ మీకు ఉంది. ఓకే, అన్ ఎలిఫంట్ అంటాం, అన్ ఎలిఫంట్. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటది అంటే హెచ్ఓయూఆర్ అవర్. ఓకే, మరి ఇక్కడ ఆన్ ఎందుకు వాడారు, ఏ హవర్ అనవచ్చు కదా. ఎందుకు అంటే ఇక్కడ హెచ్ అనేటువంటి కాన్సోనెంట్తో మొదలైనప్పటికీ కూడా సౌండ్ అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఓవెల్ సౌండ్ అన్నాం, ఓవెల్ అనలేదు. ఓకే, ఓవెల్ సౌండ్తో కూడుకున్నటువంటి పదాల ముందు ఆన్ను ఉపయోగించాలి. ఓకే, సో ఇక్కడ హెచ్ అనే కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా హెచ్ సైలెంట్గా ఉండి అవర్ అని చెప్పేసి మనం అంటున్నాం. సో అందుకు ఇక్కడ ఆన్ అనేది ఉపయోగిస్తాం, ఆన్ అవర్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది తెలుసుకుందాం. సో ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అని మనకు ముందే తెలుసు కదా. సో ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటువంటి ఆర్టికలే దా అన్నమాట. ప్రవీణ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్.
సో ద క్లాస్ రూమ్ అన్నప్పుడు ఇక్కడ ద అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే అతని యొక్క ఇక్కడ ఒక పర్టికులారిటీ ఉంది. ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఏ క్లాస్లో అయితే చదువుతున్నాడో ఆ క్లాస్లోని ఆ క్లాస్ యొక్క రూమ్ నుంచి అతను బయటకు వస్తున్నాడు అనేటువంటి అర్థం. ఓకే, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని బేస్ చేసుకొని అతని క్లాస్ రూమ్ని మనం ఖచ్చితంగా నిర్ణయిస్తున్నాం కాబట్టి ఇక్కడ ద క్లాస్ రూమ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, నెక్స్ట్ దాని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అంటే దాన్ని ఉపయోగించేటువంటి సందర్భాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఇవన్నీ మీరు రాసుకొని చదువుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది, లేదంటే వింటే కూడా సరిపోతుంది. అలాగే మీకు ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మీరు ఈ వీడియోని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసినట్లయితే మీకు చక్కగా దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో చూడండి, మాట్లాడేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా మీరు ప్రయోగించాల్సి ఉంటుంది. ఫలానా అని ఖచ్చితంగా చెప్పే నౌన్స్ ప్రనౌన్స్ ముందు దాను ఉపయోగించాలి. ఓకే, తర్వాత జాతులు తెగల పేర్ల ముందు, దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద ఇండియన్స్ లేదా ద ఇండియన్, ద ఇంగ్లీష్, ద హిందూ, ద క్రిస్టియన్. ఓకే, సో ఇక్కడ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ జాతికి చెందినవారని, ఓకే ఆంగ్ల జాతి వాడు అనే అర్థం అన్నమాట ద ఇంగ్లీష్, గుర్తుంచుకోవాలి బాగా. సో నెక్స్ట్, సృష్టిలో ఒకే ఒకటి ఉన్నప్పుడు అంటే యునిక్ థింగ్స్కి ముందు, యునిక్. ఓకే, ద అర్త్, ఇక్కడ ద అర్త్ అన్నప్పుడు ఇక్కడ ది అర్త్ అని కూడా అంటారు కొంతమంది, ది ఇండియా, ది ఇండియన్, ది ఇంగ్లీష్, ఇలా కొంతమంది ది అంటారు కొంతమంది ద అంటారు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు ఓవెల్ సౌండ్కి ముందున్నప్పుడు ది అని పలకమని. సో అది మా అది నిజానికి వాస్తవం కాదని చెప్పేసి ఇంతకుముందు మనం మెయిన్ సబ్జెక్ట్లో అది చెప్పుకోవడం జరిగింది. సో దా అన్న ది అన్న ఇక్కడ అర్థం మారేటువంటి సమస్య లేదు కాబట్టి మీ ఇష్టం ఇంకా. ఓకే, సో సృష్టిలో ఒకే ఒక్కటి ఉన్నప్పుడు కూడా మీరు ద అనేది వాడవచ్చు, ద స్కై, ద మూన్, ద సన్, ద అర్త్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే పర్వత శ్రేణుల ముందు, ద హిమాలయాస్, ద వింధ్య, ద వింధ్య, ద సాత్పురాస్, ద వింధ్య సాత్పురాస్, ఇలా. ఓకే, దీవుల సమూహాల ముందు, ద అండమాన్ నికోబార్, ద లక్షద్వీప్. ఓకే, ఎడార్ల పేర్ల ముందు, ఎగ్జాంపుల్ ద థార్, ద సహారా. నదుల పేర్ల ముందు కూడా ద అనేది ఉపయోగిస్తాం, ఎలా, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే కాలువల పేర్ల ముందు, ద పనామా కెనాల్, సముద్రాల పేర్ల ముందు, ద బే ఆఫ్ బెంగాల్, ద పసిఫిక్ ఓషియన్, ద ఇండియన్ ఓషియన్. ఓకే, ప్రాపర్ నౌన్స్ ముందు అడ్జెక్టివ్ విశేషణం, ఓకే అడ్జెక్టివ్ అన్న విశేషణం అన్న ఒకటే కదా. సో ఇక్కడ యాక్చువల్గా కామన్ నౌన్స్ ముందు అడ్జెక్టివ్ అనేది వచ్చినప్పుడు ద బ్యూటిఫుల్ లేడీ, ఓకే బ్యూటిఫుల్ అనేది లేడీకి ముందు వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగించాం. నెక్స్ట్ చూసినట్లయితే అత్యున్నతమైనటువంటి వి లేదా అత్యున్నతమైనటువంటిది అని పోల్చినప్పుడు, ఓకే ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ దట్ క్లాస్. ఓకే, సో అలా సంగీత వాయిద్యాల ముందు, ద వయలిన్, ద ఫ్లూట్, ద వీణా, ద గిటార్, ఇలా. పవిత్ర గ్రంథాలు, పత్రికలు, మ్యాగజైన్ల ముందు, ద గీత, ద వార్త, ద ఇండియా టుడే. సో ఇలా మనం ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. అలాగే జాతి మొత్తాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, కౌ అంటే ఆవు, ద కౌ అన్నారంటే ఆవు యొక్క జాతి, ఓకే గోజాతి అని అర్థం వస్తుంది. ఓకే, సో ఇలా జాతి మొత్తాన్ని చెప్పేటటువంటి సందర్భంలో కూడా మనం ఈ యొక్క ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. మరి ద
అనేటువంటి లేదా అసలు ఆర్టికల్ని ఉపయోగించకూడని సందర్భాలని చూద్దాం. ఆర్టికల్స్ని ఉపయోగించకూడని సందర్భాలు చూసినట్లయితే దేశాలు, పట్టణాలు, సరస్సులు, కొండల ముందు అసలు ఏదైనా సరే ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే భాషల ముందు ఇంగ్లీష్, తెలుగు, హిందీ. కానీ ఇక్కడ ద ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ దేశస్థుడు అంటే ఇంగ్లీష్ వాడు అని అర్థం వస్తుందన్నమాట. సో ద ఇంగ్లీష్ అంటే అప్పుడు లాంగ్వేజ్ కాదు అది. ఓకే, సో భాషల ముందు మనం ద అనేది ఉపయోగించకూడదు. అంటే మీరు భాషని ప్రస్తావించే సందర్భంలో, ఇంగ్లీష్ అని ప్రస్తావించే సందర్భంలో మీరు ద ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్పకూడదు. ఒకవేళ మీరు ద ఇంగ్లీష్ అనేది వాడాల్సి వస్తే అది ఎప్పుడు ఇంగ్లీష్ వాడు అని వాడాల్సిన సందర్భంలో మాత్రమే. నెక్స్ట్ చూసినట్లయితే కంటికి కనిపించినటువంటి, దృష్టికి అందని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. నాలెడ్జ్, హానెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, దేవాలయాలు, చర్చి, హాస్పిటల్, జైలు, స్కూల్, కాలేజు, అలాగే యూనివర్సిటీల ముందు, ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ గురించి లేదా ఒక ప్లేస్ గురించి మీరు చెప్పే సందర్భంలో మాత్రమే ఆర్టికల్స్ని ఉపయోగించాలి. మిగిలిన ఏ సందర్భంలోనూ క్యాజువల్గా వాటి ఒక యూనివర్సిటీల గురించి మాట్లాడేటప్పుడు కానీ, హాస్పిటల్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, అలాగే టెంపుల్స్ గురించి, చర్చ్ గురించి మాట్లాడేటప్పుడు ద అనే ఆర్టికల్ని లేదా ఎనీ ఆర్టికల్ని మీరు ఉపయోగించకూడదు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందు, వీటి ముందు ఏంటంటే అడ్జెక్టివ్ అనేది ఉంటే ఉపయోగించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎ లేట్ డిన్నర్. ఎ డిన్నర్ అనకూడదు, ఎ లేట్ డిన్నర్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే హోదాలు, రక్త సంబంధీకుల పేర్ల ముందు మనం ద అనేది ఉపయోగించకూడదు. ఓకే, మదర్, ఫాదర్, బ్రదర్, చైర్మన్, ప్రిన్సిపల్ ఇలాంటి పదాల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకే, సో అంటే పర్టికులర్గా మీరు ఒక ఒక విషయాలను మాట్లాడేటప్పుడు మాత్రం వీటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకే, సో తెలుసుకున్నారుగా ఇప్పుడు ఆర్టికల్స్ అంటే ఏంటో. చెప్పినటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి, అలాగే బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు రిలేషన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. అంటే ప్రిపోజిషన్స్ తెలిపేటువంటి రిలేషన్స్ లేదా సంబంధాలు. ఓకే, ప్రిపోజిషన్స్ తెలిపేటువంటి సంబంధాలు అంటే విభక్త్యర్థక పదములు తెలిపేటువంటి సంబంధాలని అర్థం అన్నమాట. స్థలానికి సంబంధించినవి ప్రిపోజిషన్స్ ఏంటి, విత్ ఇన్ ద హౌస్, టూర్ రౌండ్ ద వరల్డ్, లీన్ అగనిస్ట్ ఎ వాల్, లెఫ్ట్ ఫర్ బాంబే. కాలానికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ టువార్డ్స్ ఈవినింగ్, సిన్స్ ఎస్టర్డే. ఓకే, ఏజెన్సీ, అలాగే ఇన్స్ట్రుమెంటాలిటీ. సెల్ గూడ్స్ ఎట్ ఆక్షన్, ఎట్. కట్ ఇట్ విత్ ఎ నైఫ్, విత్. ఓకే, మేనర్ లేదా విధానానికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ ఫోర్ట్ విత్ కరేజ్, వర్క్డ్ విత్ కేర్, ఫాలింగ్ బై ఇంచెస్. సో అలా కాజ్, రీజన్, పర్పస్, కారణం, హేతువు, ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ వర్క్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, వర్క్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
good place for a picnic. For, okay, died of cancer. And ikkada karanani cheptund anamata. Died of cancer. So next, possession ki sambandhinchinatvanti prepositions. The temple of Srinathji. The temple of Srinathji. The girl with black eyes. Possession and entani kaliyundunattu atlanti vishayala gurinchi cheppetvanti prepositions anamata. Possession. Okay. Next chusinatlayite measure, standard, rate, value. Parimanamu, pramanamu, dhara, alage vilvalaku sambandhinchinatvanti prepositions. Interest at 12%. Interest at 12%. House by the tower clock. By, okay, house by the tower clock. Cloth is sold by the meter. By, okay, cloth is sold by the meter. He lost the race by a meter. So, ila. Inka chusinatlayite contrast, concession. Vyathyasamu, taggimpu. Vanti sambandhala gurinchi cheppetvanti prepositions. After every effort, he failed. After every effort, he failed. For one vacancy, 1,000 applications. So, inference, notice, source or origin. Uha leda anumanam, bhava, lakshyam, moolam, మొదలగు సంబంధాలను గురించి చెప్పేటువంటి ప్రిపోజిషన్స్. హీ కేమ్ హియర్ విత్ గ్రాటిట్యూడ్. హీట్ ఎమనేట్స్ ఫ్రమ్ ద సీ. దిస్ ఈజ్ ఎ కొటేషన్ ఫ్రమ్ రామాయణ. స్కిల్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్. Okay. But e padam preposition ga upayoginchinappudu except anetuvanti artham vastund anamata. Ela, none but the brave deserves victory. Okay. None but the brave deserves victory. కొన్ని సందర్భాలలో ఏ అక్షరం ఆన్ను ప్రిపోజిషన్ బదులుగా ఉపయోగిస్తారు. ఆన్ బదులుగా ఉపయోగిస్తారు. హార్వెస్టింగ్ కూలీ ఎట్ 2 rupees పర్ డే. ఇన్ పెద్ద దేశము పెద్ద నగరముల సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఇన్ యూరప్. రామా లివింగ్ ఇన్ హైదరాబాద్. చిన్న నగరాలు లేదా ప్రదేశాలలో గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పేటప్పుడు ఎట్ అనేది ఉపయోగిస్తారు. కృష్ణ లివ్స్ ఎట్ కమలాపురం. ఇన్ ఎట్ అను చలనం లేని వాటి సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఇన్ బెడ్. రామా ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్. సారీ, క్లాస్. రామా ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద క్లాస్. రామా సాట్ ఇన్ ఎ చైర్.
టూ ఇంటూ అపాన్ అనునవి చలనం ఉన్నటువంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ర్యాన్ టు ద ప్లే గ్రౌండ్, హీ జంప్డ్ ఇన్ టు ద సీ, ద డాగ్ స్ప్రాంగ్ అపాన్ ద గేట్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే టిల్ అనేది కాలాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఐ వెయిటెడ్ టిల్ 7 o'clock, 7 గంటల వరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఉంటిని. ఓకే, ఐ వెయిటెడ్ టిల్ 7 o'clock. టూ అనునది స్థలానికి సంబంధించినటువంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. ఐ వాక్ టు ద పార్క్, విత్ అనేది సాధనకు లేదా బై అనేది ప్రతినిధికి ఉపయోగిస్తారు. టూ బర్డ్స్ విత్ వన్ షాట్ కిల్డ్ బై ఏ సోల్జర్. ఓకే, సిన్స్ అనే పదం నౌన్కు నౌన్ ఫ్రేజ్కు ముందు కాలాన్ని సూచించేటప్పుడు ఉపయోగిస్తారు. దానికి ముందు ఒక వర్బ్ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రూపం అనేది ఉంటుంది. ఓకే, ఐ హావ్ టేకెన్ నథింగ్ సిన్స్ మార్నింగ్, హీ హ్యాస్ బీన్ ఇన్ ద హాస్పిటల్ సిన్స్ 1st March. ఫ్రమ్ అనే పదం కూడా కాలాన్ని సూచించే సందర్భంలో ఉపయోగిస్తారు. అయితే దాని వెంట అన్ని టెన్స్లలో ఉన్న వర్బ్స్ అనేవి రావచ్చు. ఐ వర్క్డ్ ఎట్ ఇట్ ఫ్రమ్ 1st February టు 10th March. మై సన్ విల్ బీ ఎట్ ద యూనివర్సిటీ ఫ్రమ్ టుమారో. సో ఇలా ఎలాంటి టెన్స్ అయినా రావచ్చు అన్నమాట. కొంతకాల పరిమితిని చూపేటువంటి నౌన్ ముందు ఇన్ అనేది ఉపయోగిస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్, చివర అనే అర్థం. వితిన్ ఉపయోగించినప్పుడు ఆ కాల పరిమితి ముగిసేలోగా అని అర్థం. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ అవర్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 1/2 hour, అంటే 1/2 hour లోపల నేను వస్తానని అర్థం. సో బిట్వీన్ అనేది రెండు వస్తువుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్. ద టూ బ్రదర్స్ షేర్డ్ ద ప్యాట్రిమోనీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. అలా అమాంగ్ అనే పదాన్ని రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఇక్కడ బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, అమాంగ్ అనేది రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు. యాదవాస్ క్వారల్డ్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్. ఓకే, బిసైడ్ అనగా ఎట్ ఆర్ బై ద సైడ్ ఆఫ్ అని అర్థం అనమాట. ఎట్ ద సైడ్ ఆఫ్ లేదా బై ద సైడ్ ఆఫ్, బిసైడ్ అంటే. ఓకే, సో ఇలాంటి పదాన్ని లేదా ప్రిపోజిషన్ని మనం బిసైడ్ ద రోడ్ స్టోన్స్ హీ లే అనేటువంటి విధంగా ఉపయోగిస్తాం. బిసైడ్స్ అంటే ఇన్ ఆడిషన్ టు అని అర్థం. బిసైడ్స్ హిస్ ఫ్యామిలీ హీ హ్యాస్ అదర్ డిపెండెంట్స్, అంటే వాళ్ళే కాకుండా ఇంకొందరు ఉన్నారని అర్థం అన్నమాట బిసైడ్స్. ఓకే, సో ప్రిపోజిషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి అంటే తెలిపేటువంటి రిలేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా.
సో ఈ విషయాలను బాగా గుర్తుంచుకొని ఈ ప్రిపోజిషన్స్ని సందర్భానుసారంగా వాడి మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ద కంజంక్షన్, సంయోగ పదం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డెఫినేషన్ వచ్చేసి రెండు పదాలను కానీ రెండు పద సమూహాలను కానీ లేదా రెండు వాక్యాలను కానీ కలిపేటువంటి పదాన్నే మనం కంజంక్షన్ లేదా సంయోగ పదం అని చెప్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గాడ్ మేడ్ ద ఫారెస్ట్ అండ్ మ్యాన్ మేడ్ ద పార్క్. ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అన్నమాట, అండ్. ఓకే, గాడ్ మేడ్ ద ఫారెస్ట్ అండ్ మ్యాన్ మేడ్ ద పార్క్. హిస్ బాడీ ఈజ్ స్మాల్ బట్ హిజ్ హార్ట్ ఈజ్ బిగ్. ఇక్కడ బట్ అనేది ఏంటండి, కంజంక్షన్. త్రీ అండ్ త్రీ మేక్ సిక్స్ అండ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఈ కంజంక్షన్స్లో మనం కొరలేటివ్ కంజంక్షన్స్ అంటే అన్యోన్య సంబంధం గల సంయోగ పదాలు అంటారన్నమాట. అంటే ఇవి జంటలు జంటలుగా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పగానే అర్థమైపోతుంది చూడండి. ఎగ్జాంపుల్స్ ఏంటండి, ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, దో యట్, వెదర్ ఆర్ నాట్ ఓన్లీ, సారీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసినట్లయితే లెర్న్ ఐదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. చూడండి, లెర్న్ ఐదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. ద ఫ్రూట్ ఈజ్ నైదర్ స్వీట్ నార్ గుడ్ లుకింగ్. ఐ లైక్ బోత్ క్రికెట్ అండ్ హాకీ. క్రికెట్ అండ్ హాకీ. I do not care whether you come or go. Okay? So, alage, I like not only cricket but also hockey. So, ila. Ikkada compound conjunctions pada samudayamula samyoga padalu chusinatlayite, in order that, as though, on condition that. ఓకే, ఈ ఆర్డర్లో చదువుదాం. ఇన్ ఆర్డర్ దట్, ఆన్ కండిషన్ దట్, ఈవెన్ ఇఫ్, సో దట్, ప్రొవైడెడ్ దట్, యాజ్ దో, ఇన్ యాజ్ మచ్ యాజ్, ఇన్ యాజ్ మచ్ యాజ్ వెల్ యాజ్ సూన్ యాజ్ ఇఫ్. సో ఇలా కాంపౌండ్ కంజంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కంజంక్షన్స్ అనేవి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటేమో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, రెండు సబార్డినేటివ్ కంజంక్షన్స్. సో ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటే సమానాధికరణ సంయోగ పదాలు అని వీటిని అంటారు. అట్లాగే ఇవి సమాన స్థాయి గల వాక్యాలను కలుపుతాయి. ఈ రకపు కంజంక్షన్స్లో ముఖ్యమైనవి అండ్, బట్, ఆర్, నాట్, ఆల్సో, ఐదర్ ఆర్, నైదర్ నార్. వీటితో కలపబడినటువంటి వాక్య భాగములను మెయిన్ క్లాజ్ అంటారు. ఓకే, సో ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్లో నాలుగు విభేదాలుంటాయి. అవేంటంటే క్యుములేటివ్, ప్రోగ్ అయినటువంటి లేక సముచ్చయార్థక సంయోగ పదాలు లేదా కంజంక్షన్స్. ఇవి రెండు వాక్యాలను అంటే మెయిన్ క్లాజెస్ను కలుపుతాయి. అవి అండ్ ఆల్సో. అండ్ ఆల్సో అనేటివి ఏంటండి, క్యుములేటివ్ కంజంక్షన్స్. తర్వాత అడ్వర్సేటివ్ కంజంక్షన్స్, వ్యతిరేక అర్థములైనటువంటి కంజంక్షన్స్ని అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అని అంటారు. ఇవి రెండు ప్రకటనలకు వ్యత్యాసము లేదా వ్యతిరేకత ప్రదర్శిస్తాయి. బట్
still, yet అనేవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్ గత్యంతర సంయోగ పదాలు అని చెప్పేసి అంటారు వీటిని. ఇవి రెండింటి ముందొక దానిని గ్రహించుటకు, రెండింటి ముందు ఒకదానిని గ్రహించుటకు అవకాశం చూపిస్తాయి అన్నమాట. ఐదర్ ఆర్, నైదర్ నార్. ఓకే, సో ఇంకొకటి ఇలేటివ్ కంజంక్షన్ అర్ధాపత్తి సంయోగ పదం అని చెప్పేసి అంటారు. ఇది ఒక ఊహను లేదా అనుమానము లేక అర్ధాపత్తిని చెప్తుందన్నమాట ఇలేటివ్. దేర్ ఫోర్ సో ఇలా ఇక మిగిలింది సబార్డినేటివ్ కంజంక్షన్స్ సహాయార్థక సంయోగ పదాలు. ఒక వాక్య భాగము అర్థ సంపూర్తి కొరకు వేరొక వాక్య భాగంపై ఆధారపడుతూ ఉన్నప్పుడు ఈ రెండింటిని సంయోగపరిచేటువంటి కంజంక్షన్ సబార్డినేటివ్ కంజంక్షన్ అని అంటారన్నమాట. దాని తర్వాత వచ్చే వాక్య భాగంను సబార్డినేటివ్ క్లాస్ అని అంటారు. ముఖ్యమైన సబార్డినేటివ్ కంజంక్షన్ ఆఫ్టర్ కంజంక్షన్స్ అనేవి ఆఫ్టర్, బికాస్, ఇఫ్, దట్, దో, ఆల్దో, టిల్, బిఫోర్, అన్లెస్, యాజ్, వెన్, వేర్, వైల్, ఎల్స్. ఇవి సబార్డినేటివ్ కంజంక్షన్స్లో ముఖ్యమైనవి అన్నమాట. సో ఇక్కడ ఇవి 8 రకాలు. టైంకి సంబంధించినటువంటివి బిఫోర్, ఆఫ్టర్, టిల్, సిన్స్, వెన్, వైల్, యాజ్ సూన్ యాజ్. కారణము లేదా హేతువులకు సంబంధించినటువంటి అంటే కాజ్, రీజన్, బికాజ్, సిన్స్, యాజ్. ప్రయోజనం పర్పస్కి సంబంధించినటువంటి కంజంక్షన్స్ దట్, ఇన్ ఆర్డర్ దట్, సో దట్, ఇన్ కేస్. ఫలితం లేదా రిక్వెస్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ కు సంబంధించినటువంటి కంజంక్షన్స్ సో దట్, దట్. సో నెక్స్ట్ షరతు లేదా కండిషన్కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏంటంటే ఇఫ్ లేదా అన్లెస్. ఔదార్యత భావానికి సంబంధించినటువంటి కాన్సెషన్కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏది ఐ విల్ నాట్ రిసీవ్ హిమ్ దౌ హీ కమ్స్. పోల్చే సందర్భంలో అంటే కంపారిజన్కి సంబంధించినటువంటి కంజంక్షన్ దాన్. స్థల నిర్దేశం లేదా ప్లేస్కు సంబంధించినటువంటి కంజంక్షన్ ఏదండి వేర్, వేర్ ఎవర్. కొన్ని పదాలు కంజంక్షన్స్ గాను కొన్ని ప్రిపోజిషన్స్గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. టిల్, సిన్స్, ఫర్, ఆఫ్టర్, బట్, బిఫోర్ ఇలా. సో చూసారుగా కంజంక్షన్ అంటే ఏంటో, అవి ఎన్ని రకాలు, ఎలా ఉపయోగిస్తారు అన్నీ తెలుసుకున్నాముగా. సో జాగ్రత్తగా వీటిని మళ్ళీ మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూసి మీరు ఈ విషయాలను కేవలం మైండ్లో ఉంచుకుంటే చాలు. మాట్లాడేటప్పుడు ఇది కంజంక్షనా ప్రిపోజిషనా అని మనం గుర్తించాల్సిన పని లేదు. కానీ ఒక పర్ఫెక్ట్ కంజంక్షన్ని మీరు ఉపయోగించాలంటే మీకు కంజంక్షన్ అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశంతో ఇది మేము మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, సమ్ కంజంక్షన్స్ అండ్ దేర్ యూజెస్ అనేటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంటే కొన్ని కంజంక్షన్లు వాటి యొక్క ఉపయోగాలు. సిన్స్ రెండు అర్థాలలో ఉపయోగపడుతుంది. కాలానికి చెందినటువంటిది, అలాగే కార్యకారణ సంబంధించినటువంటి విషయాలలో సిన్స్ అనేది ఉపయోగిస్తాం. సో ఒకనొక సమయం నుండి అనే అర్థం వచ్చే సందర్భాలలో ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్,
much water has flown under the bridge since we crossed it. Okay? So, karya karana sambandhamaina 20 sandarbhalalo. Since you wish it will be done. Okay? So, next choose not like that. Or. Or ane 20 conjunction nalugu vidhalaga upayogapadutundi. First one, leka ane 20 artham vache sandarbhamlo. Ukati jaragakunda rendodi jarige sandarbham anamata. Do or die. Do or die. Work or starve. Leka ane 20 sandarbhamlo avakashamulu okati kante ekkuva kuda undavachunu ane 20 sandarbhamlo ela upayogapadutundo chuddam. He may go to England or America or Germany. England or America or Germany for higher studies. Chusara? So, ekkuva sandarbhalalo kuda okati kante ekkuva undetuvanti sandarbhalalo kuda manam r anedi upayogistam. So, next, if ane conjunction aidu vidhaluga upayogapadutundi. On condition that ane 20 artham vache sandarbhamlo. If Rama is there, I shall see him. Okay. If Rama is there, I shall see him. Oka vishayamnu angikarinchutaku telipetuvanti sandarbhamlo. If I am blunt, I am without malice. Whether anu artham vache 20 sandarbham. I asked him if he would lend me money. Whenever ane 20 artham vache sandarbham. If I feel doubtful, I will ask you. If only I knew. That anu conjunction moodu vidhalaga upayogapadutundi. Oka karanamu leda hetu telputaku. He was angry that he was exposed. That ante ikkada because laga. Okay? He was angry that he was exposed. So while ane 20 conjunction no moodu vidhaluga upayogistaru. During the time that leka as long as ane artham vachela while anedi upayogapadutundi. While the day lasts, hope lingers. At the same time that ane 20 sandarbhamlo, while they quarreled, they helped each other. Whereas ane artham vache sandarbhamlo, while it is true of Hyderabad, it is not true of other Andhra towns. Only ane conjunction, except that leka, but leka, were it not ane artham vache sandarbhalalo upayogistaru. A good singer, only he filters little. So, chusaruga, some conjunctions and their uses. So, baga gurtunchukondi, ivi kevalam miku knowledge ni ivadam kosam matrame. Okay? All the best. So, dear students, ipudu a few small sentences. Konni chinna vakyalu. Ante manam konni konni vakyalu inta mundu manam cheppukunnam one word sentences, two word sentences. Ila konni chinna vakyalu baga upayogapade sentences ni meeku
ఒక చోట చేర్చి చెప్పడం అనేది జరుగుతుంది. సో అవేంటో తెలుసుకుందాం మరి. కమ్ హియర్ ఇక్కడకు రా, గో దేర్ అక్కడకు వెళ్ళు, వాక్ దేర్ అక్కడ నడువు లేదా అక్కడకు నడువు, రన్ దేర్ అక్కడకు పరిగెత్తు, ఈట్ దేర్ అక్కడ తిను, డ్రింక్ హియర్ ఇక్కడ తాగు, రీడ్ హియర్ ఇక్కడ చదువు, రైట్ హియర్ ఇక్కడ రాయ్, సిట్ హియర్ ఇక్కడ కూర్చో, స్టాండ్ హియర్ ఇక్కడ నిలబడు. సో నెక్స్ట్ చూసినట్లయితే లుక్ దేర్ అక్కడ చూడు, సే దేర్ అక్కడ చెప్పు, జంప్ దేర్ అక్కడకు దూకు, ఆస్క్ దేర్ అక్కడ అడుగు, గివ్ దేర్ అక్కడ ఇవ్వు, టేక్ దేర్ అక్కడ తీసుకో, బ్రింగ్ దేర్ అక్కడకు తీసుకురా, బై దేర్ అక్కడ కొనుక్కో లేదా అక్కడ కొను, డూ హియర్ ఇక్కడ చేయి, టాక్ హియర్ ఇక్కడ మాట్లాడు. ఓకే, సో నెక్స్ట్ మరిన్ని వాక్యాలు చూసినట్లయితే ప్లీజ్ కమ్ హియర్ దయచేసి ఇక్కడికి రండి, ప్లీజ్ గో దేర్ దయచేసి అక్కడికి వెళ్ళండి, ప్లీజ్ వాక్ హియర్ సారీ వాక్ దేర్ దయచేసి అక్కడకు నడవండి, ప్లీజ్ రన్ దేర్ దయచేసి అక్కడకు పరిగెత్తండి, ప్లీజ్ ఈట్ దేర్ దయచేసి అక్కడ తినండి, ప్లీజ్ డ్రింక్ దేర్ దయచేసి అక్కడ తాగండి, ప్లీజ్ రీడ్ హియర్ దయచేసి ఇక్కడ చదవండి, ప్లీజ్ రైట్ దేర్ దయచేసి అక్కడ రాయండి, ప్లీజ్ సిట్ హియర్ సిట్ దేర్ దయచేసి అక్కడ కూర్చోండి, ప్లీజ్ స్టాండ్ దేర్ దయచేసి అక్కడ నిలబడండి. సో ఇక్కడ తేడా గమనించారా? మనం లుక్ దేర్ సే దేర్ అంటే ఇవన్నీ ఆర్డర్స్, మరి ఇవేంటి? రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ప్లీజ్ కమ్ హియర్ అంటే దయచేసి ఇక్కడికి రండి. ఓకే, సో ఇది రిక్వెస్ట్లు అన్నమాట. నెక్స్ట్ ప్లీజ్ లుక్ దేర్ దయచేసి అక్కడ చూడండి, ప్లీజ్ సే హియర్ దయచేసి ఇక్కడ చెప్పండి, ప్లీజ్ జంప్ హియర్ దయచేసి ఇక్కడ దూకండి, ప్లీజ్ ఆస్క్ హియర్ దయచేసి ఇక్కడ అడగండి, ప్లీజ్ గివ్ హియర్ దయచేసి ఇక్కడ ఇవ్వండి, ప్లీజ్ టేక్ హియర్ దయచేసి ఇక్కడ తీసుకోండి, ప్లీజ్ బ్రింగ్ హియర్ దయచేసి ఇక్కడకు తీసుకురండి, ప్లీజ్ బై హియర్ దయచేసి ఇక్కడ కొనండి, ప్లీజ్ డూ హియర్ దయచేసి ఇక్కడ చేయండి, ప్లీజ్ టాక్ హియర్ దయచేసి ఇక్కడ మాట్లాడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, నెగిటివ్ చూసినట్లయితే ఒకసారి నెగిటివ్ సెంటెన్సెస్, డోంట్ కమ్ రావద్దు, డోంట్ గో వెళ్ళొద్దు, డోంట్ వాక్ నడవద్దు, డోంట్ రన్ పరిగెత్తవద్దు, డోంట్ ఈట్ తినవద్దు, డోంట్ డ్రింక్ తాగొద్దు, డోంట్ రీడ్ చదవద్దు, డోంట్ రైట్ రాయొద్దు, డోంట్ సిట్ కూర్చోవద్దు, డోంట్ స్టాండ్ నిలబడవద్దు, డోంట్ లుక్ చూడవద్దు, డోంట్ సే చెప్పవద్దు, డోంట్ జంప్ దూకవద్దు, డోంట్ ఆస్క్ అడగవద్దు, డోంట్ గివ్ ఇవ్వవద్దు లేదా ఇవ్వకూడదు, డోంట్ టేక్ తీసుకోవద్దు, డోంట్ బ్రింగ్ తీసుకురావద్దు, డోంట్ బై కొనవద్దు, డోంట్ డూ చేయవద్దు, డోంట్ టాక్ మాట్లాడవద్దు. సో చూసారుగా, ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెగ్యులర్గా మనం మాట్లాడే సందర్భాలలో ప్రతిరోజు ప్రతి క్షణం మనం మాట్లాడే ఏదో ఒక మాట్లాడే సెంటెన్సెస్లో ఏదో ఒకటి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ స్మాల్ సెంటెన్సెసే ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఏదో ఒక సెంటెన్స్ అయినా సరే మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడారంటే దాంట్లో ఇందులోనే ఒక సెంటెన్స్ అయినా కూడా దాంట్లో మీరు మాట్లాడక తప్పదు. అంటే నిత్య జీవితంలో ఈ సెంటెన్సెస్ని మనం ఎన్నోసార్లు వాడుతూ ఉంటాం.
సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.